మునుగోడులో టీఆర్ఎస్ దే విజయమని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పాల్గొని మొక్కలు నాటారు. టీఆర్ఎస్ పార్టీకి నల్గొండ జిల్లా కంచుకోటగా ఉందని వ్యాఖ్యానించారు. హుజూర్ నగర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించినట్లుగానే మునుగోడులోనూ విజయ దుందుబి మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారం లోకి వచ్చాక అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర గౌరవాన్ని నిలబెడుతున్న సీఎం కేసీఆర్ కు ప్రజలెప్పుడూ అండగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం దేశ రాజకీయాలను ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారని, ఒంటెద్దు పోకడలు మంచిది కాదన్నారు. బీజేపీని ప్రజలు నమ్మే స్థితిలో ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. రానున్న మునుగోడు ఉప ఎన్నికే సరైన సమాధానం చెప్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.